మొత్తం ఈ షామీర్పేట ఈ ప్రాంతంలో 50,000 పై ఎకరాలు రైతులు నష్టపోయినారంటే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అంచనాల మేరకే 2 లక్షల ఎకరాలు పంట నష్టపోయినట్టుగా మరి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం తెలియజేస్తూ ఉన్నది. అదృష్టవశాత్ ఏంటంటే వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల వాటిల్లే నష్టానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా ఏదైతే పథకాన్ని ప్రవేశపెట్టారో అది ఈరోజు ఆదుకుంటూ ఉన్నది రైతులను. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకైతే రైతులను అవగాహన కల్పించి అందరినూ భాగస్వామి చేయడము, క్రాప్ లోన్లో విధిగా ఈ బీమా అది వర్తింపజేస్తుంది కాబట్టి మరి ఆ రకంగా రీషెడ్యూల్ చేసుకున్నట్టు వాళ్లకు ఇది వర్తిస్తూ ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే మొన్న చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని రాష్ట్రం తన వంతు వాటా బీమా కట్టకపోవడం వల్ల దాదాపు 15 లక్షల మంది రైతులు నష్టపోయినారు. ఈ వడ్డీ లేని రుణాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు వాటా కట్టకపోవడం, కేంద్రం తన వాటా కట్టి రైతులు తమ వాటా బీమా కింద కట్టినప్పటికీ రాష్ట్రం కట్టకపోవడం వల్ల కూడా వడ్డీ లేని రుణాలు కూడా రైతులకు అందటం లేదు. ఈ రకంగా కేంద్రం ఉదారంగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించాలని అనేకమైనటువంటి పెను మార్పులు తీసుకొస్తామంటే భూసార పరీక్షలు, పైపెచ్చు ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా, మార్కెటింగ్ వ్యవస్థలు కూడా అనేక మార్పులు చేసి మరి ఈనా మార్కెట్ పద్ధతిని కూడా తీసుకొచ్చి రైతులు ఎక్కడ కూడా దగా పడకూడదు, మోసపోకూడదు అని చెప్పి దళారుల పాత్రను తగ్గించాలి, ఆ రకంగా రైతులు మోసపోతున్నారు నష్టపోతున్నారు అని చెప్పి పెట్టుబడి వ్యయం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి తీసుకుంటున్న చర్యల్లో మన ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో మీనమేష లెక్క పెడుతుంది. అన్నిటికీ పరిష్కారము పెట్టుబడి కింద 4,000 రూపాయలు ఎకరాకి ఇవ్వడమని చెప్పి భావిస్తుంది. అంటే సర్వరోగ నివారణకి జిందా తెలిసిపోతుంది అన్నట్టుగా ఇవాళ ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు నష్టపోతే ఇవాళ మీరు 4,000 రూపాయలు పెట్టుబడి ఇచ్చినా కానీ నష్టపోయిన రైతుకు పరిహారం అది కూడా సకాలంలో అందే విధంగా ఇలాంటి బీమా పథకాలు అవగాహన కల్పించడానికి వ్యవసాయ శాఖలో సిబ్బంది లేరు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయకుండా ఖాళీలు పెట్టి రైతులకు ఇదేదో హైదరాబాద్కు దగ్గర ఉంది కాబట్టి రెవెన్యూ మన బీజేపీ మా శాఖ ఇక్కడ నుంచి వచ్చి పరిశీలించిన తర్వాత రెవెన్యూ అధికారులు వచ్చి అంచనాలు వేస్తున్నాం. అదే సుదూర ప్రాంతాలు ఉంటే అధికారులు దరిదాపులు కూడా పోయేది లేదు. నేను గతంలో సూర్యాపేటకు వెళ్తే అక్కడ ఫసల్ బీమా చేసినప్పటికీ సకాలంలో రెవెన్యూ అధికారులు వచ్చి అంచనాలు లేకపోవడం వల్ల వాళ్లకు ఆ పరిహారం ఇవ్వడానికి కంపెనీలు వెనుకంజ వేశాయి. అసెంబ్లీలో ప్రస్తావిస్తే కానీ వారికి న్యాయం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ నకిలీ విత్తనాలు పెడదా కానివ్వండి లేదా ఈ యొక్క రైతులను ఈ బీమా పథకంలో భాగస్వామ్యం చేయడంలో మరి ముఖ్యమంత్రి గారు అన్నిటికీ 4,000 పెట్టుబడి వ్యయం పరిష్కారం కాదు అది ఆ ఇవాళ రైతులు కూడా అర్థం చేసుకుంటున్నారు. 4 సంవత్సరాలు లేనిది ఇప్పుడు చివరి సంవత్సరంలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది ఎన్నికలు పెట్టుబడి వ్యయంగానే భావిస్తున్నారు తప్పితే నిజంగా రైతులకు మేలు జరగాలంటే మద్దతు ధర ప్రకటించాలి. ఖచ్చితంగా మరి కేంద్రం వైపు దిక్కు చోచన చూడకుండా వెంటనే మీరు ఆదుకున్నట్టయితే రైతులకు ఉపశమనం కలుగుతుంది. ఆ దిశలో అడుగులు వేయాలి తప్పితే ఈ రకంగా ఇంత మరి ఈరోజు రైతులు చూస్తూ ఉన్నాం కొంతమంది బీమా వర్తింపజేయదని మరి ఆ రకంగా అందరూ కూడా పరిహారం చెల్లించాలి. ఇప్పటికి కూడా మీనమేషాలు లెక్క పెట్టకుండా నష్టపోయినటువంటి రైతులందరూ కూడా పూర్తి పరిహారం రావాలి. అంచనాలు వేసి నివేదికను కేంద్రానికి పంపిస్తే కేంద్రం కూడా ఉదారంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. మేము కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి తెలంగాణలో ఇటీవల భారీ అకాల వర్షాల వల్ల వడగండ్ల వానల వల్ల నష్టపోయినటువంటి రైతులకు పరిహారం చెల్లించే దాంట్లో కూడా మా వంతు ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సీతాందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.